Welcome to Sravya Special Story. IPL is not Indian Premier League. It's Indian Poor League. Endukante ICC T20 tournament lo veer performance ala unde. IPL velam vela perigindi kani aatra vilugu takkindi. IPL prapanchamloni ati pedda mariyu atyanta kharidaina cricket league. Vandala kotla pettubadal nundi vela kotla loki marindi. Kani Indian cricket talaratane matram ICC T20 tournament lo maarchalekapothundi. Ika ఫ్రాంచైజీల సంఖ్య 8 నుండి 10కి పెరిగింది. కార్పొరేట్ కంపెనీల చేతిలో ఎంటర్టైన్మెంట్ గా మాత్రమే మిగిలిపోయింది. ఇది ఒక ఆట అనే విషయాన్ని మర్చిపోతున్నారు యజమానులు ఆటగాళ్లు. డబ్బుల కోసం ఆడుతున్న ఆటే కానీ దేశం కోసం ఆడుతున్న ఆటగా కనిపించడం లేదు. ఆటగాళ్లు వేలం పాటలో ఎంత వెల వస్తుంది అని చూస్తున్నారు. కానీ ఎంతవరకు తమ ఆట దేశానికి ఉపయోగపడుతుంది అని చూసుకోవటం లేదు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వచ్చేసాయి. వాటితో చూసేవాళ్లు కూడా దీన్ని ఆట అని మర్చిపోయి డబ్బులు సంపాదించడానికి ఒక జూదంలా చూస్తున్నారు. ఇలాగే పోతే క్రికెట్ అనేది బెట్టింగ్స్ పెరిగిపోయి ఒకప్పటి గుర్రపు పందేళ్ళ మారి అంతరించిపోతుంది. ఆటగాళ్లు కార్పొరేట్ కంపెనీల జల్సాల మాయలో పడి ఆట ఎలా ఆడుతున్నామో మర్చిపోతున్నారు. దేశానికి ఒక కప్ సాధించి తీసుకువద్దామని మరిచి ఐపీఎల్లో మునిగి తేలుతున్నారు. అభిమానులు కూడా ఐపీఎల్ పేరు చెప్పి తమ దేశ ఆటగాడు అని మరిచి ఒక ఆటగాని అభిమానులు మరో ఆటగాన్ని అవమానిస్తున్నారు. క్రికెట్ అంటే ఒకప్పుడు జాతి కుల మత భేదాలకు కాదు, ప్రాంతీయ భేదాలు లేకుండా అభిమానించేవారు. కానీ ఇప్పుడు ప్రాంత భేదాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఇవన్నీ చెప్పడానికి సాక్ష్యాలు మన ముందే ఉన్నాయి. ఐపీఎల్ 2008లో మొదలైంది. 2008 నుండి 2023 వరకు ఐపీఎల్ ప్రారంభమై 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 16 టోర్నమెంట్స్ అయ్యాయి. కానీ ఇండియా ఇప్పటి వరకు మరి ఒక T20 వరల్డ్ కప్ సాధించలేకపోయింది. ఐపీఎల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఐసీసీ 7 T20 ప్రపంచ కప్పులను నిర్వహించింది. కానీ ఐపీఎల్ ప్రపంచ కప్ గెలవడానికి 11 మంది ఆటగాళ్లను తయారు చేయలేకపోయింది. ఈ 15 సంవత్సరాల టోర్నమెంట్ వల్ల ఉపయోగం ఏంటి? T20ని వదిలేస్తే కనీసం డేస్ గేమ్లోనూ పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. డేస్ గేమ్ అంటే వన్ డే మరియు టెస్ట్ ఫార్మెట్ టోర్నమెంట్లో కూడా సరిగా రాణించలేకపోతున్నారు. ద్వైపాక్షిక టోర్నమెంట్లో వీరుల్లా ఆడుతున్న ఆటగాళ్లు స్పెషల్గా ఐసీసీ టోర్నమెంట్స్కి వచ్చేసరికి పేలవ ప్రదర్శనిస్తున్నారు. అందులో నాకౌట్స్ అంటే టీం మొత్తం చేతులెత్తేస్తున్నారు. కనీసం ఐపీఎల్ని కాదని ఐసీసీ టోర్నమెంట్స్కి సాధన చేయలేకపోతున్నారు. దీనికి కారణం బీసీసీఐయా, లేక ప్లేయర్స్ డబ్ల్యూ వ్యామోహమా, లేక ఐపీఎల్ యాజమాన్యాల ఒత్తిడా? కారణం తెలియదు. ఉదాహరణకి 2017 ఐసీసీ వన్ డే ఛాంపియన్ ట్రోఫీ, 2019 వన్ డే వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ. ఈ ట్రోఫీస్ ముందు ఐపీఎల్ని కాదని దేశం కోసం ఒక కప్పు గెలుద్దామని సాధన చేసిన ఆటగాళ్లు లేరు. తమ ఫ్రాంచైజ్ కోసం గాయాల కారణాలు చెప్పి ద్వైపాక్షిక టోర్నమెంట్స్కి దూరంగా ఉండి ఐపీఎల్కి సాధన చేస్తున్నారు. ఇకనైనా బీసీసీఐ కనులు తెరిచి ఆటగాళ్ల వేతనాలు కాదు, ఐసీసీ టోర్నమెంట్స్లో వారి ప్రదర్శన పెంచేందుకు ముందుకు రావాలి. ఇన్నాళ్ల చరిత్ర ఉన్న ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ను ఆటగాళ్లకు ఐసీసీ T20 టోర్నమెంట్లో ఎంతవరకు ఉపయోగపడిందో బీసీసీఐకి మాత్రమే తెలియాలి. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగా, ఇండియన్ పూర్ పర్ఫార్మెన్స్ లీగా? మీరే చెప్పండి.